నౌకాయాన చరిత్రలోనే పెను విషాదం మిగిల్చింది టైటానిక్ ప్రమాదం. సుమారు 111 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం చరిత్రలో మిగిలిపోయింది. ఈ కథను ఆధారంగా తీసుకుని జేమ్స్ కామెరూన్ ది టైటానిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. వందల మంది ప్రయాణికులతో వెళుతున్న టైటానిక్ ఓ మంచు కొండను ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలేళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ గురించి ఇప్పటికీ కొన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం టైటానిక్ ఓడకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టైటానిక్ షిప్ ఎలా ఉంటుంది, అందులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి వంటి విషయాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఓడలో ప్రయాణించిన వారికి సిబ్బంది అందించిన ఆహార వివరాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1912 ఏప్రిల్ టైటానిక్ ఓడలో ప్రయాణికుల ఫుడ్ మెను ఇప్పుడు వెలుగుచూసింది. ఆ రోజు ప్రయాణికుల కోసం చికెన్ కర్రీ, బేక్ చేసిన చేపలు, మటన్, రోస్టర్కి ఉడికించిన బంగాళాదుంపలను అందించారు. అంతేకాక టైటానిక్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ప్రయాణికుల డైనింగ్ రూమ్స్కు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. ఆ మెనూను చూసిన నెటిజన్లు అప్పట్లోనే టైటానిక్ తమ ప్రయాణికులకు ఖరీదైన ఆహారాన్ని అందించిందని కామెంట్స్ చేస్తున్నారు.